క్యూబిక్ మీటర్ల పనైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 38,12,000 క్యూబిక్ మీటర్లు పనిచేశాం. 6 నెలల్లో ఇంకా మిగిలిన 35,82,000 క్యూబిక్ మీటర్ల పని చేయాల్సి ఉండగా ఈరోజు 3.5 సంవత్సరాలు అయింది. ఇవాళకి కూడా ప్రాజెక్టుని గాలికి వదిలేసి మంత్రిగమం డయాఫ్రమ్ వాల్ అంటే తెలీదు, లేదంటే హైట్ మీద అవగాహన లేదు. పక్క రాష్ట్రాల మంత్రులు ముఖ్యమంత్రులు ఈ పోలవరం డ్యామ్ గురించి మా చేతుల్లో ఉన్నాడు జగన్, నేను తగ్గించమంటే ఎత్తు తగ్గిస్తాడు, మేం చెప్తే చేస్తాడని వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ నవం ఇక్కడున్న మంత్రులు అక్కడున్న మంత్రి భద్రాచలం ముంపు మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పోలవరం కట్టే సమర్థత లేదు, ఒక అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి చేతిలో పోలవరం భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇవాళ అందుకనే కేంద్రంలో ఉన్నటువంటి జలవనరుల శాఖ కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ నిపుణులు కానీ మేధావులు కానీ దేశం మొత్తం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసమర్థత గురించే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. 2014-19 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం పనులు జరిగినాయి, 11,000 కోట్లు ఖర్చు పెట్టారా లేదా, 70% పనులు పూర్తయినాయా లేదా, అలాగే మీరు వచ్చిన ఈ 3 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత నిర్వసతులకి ఇచ్చారు, అలాగే ఎంత శాతం పనులు పూర్తయినాయి, దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి వైట్ పేపర్ని ప్రజలకు తెలియజేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము చూపించేదానికి చట్టసభలో